ఈ రోజు నేను మీతో నా నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్ షేర్ చేసుకోబోతున్నానండి. ఆల్రెడీ నేను చాలామంది రిక్వెస్ట్ చేశారు కదా నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్ షేర్ చేయమని, సో ఆ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేస్తూ ఈరోజు నేను మీకు నా నైట్ స్కిన్ కేర్ రొటీన్ చూపించబోతున్నాను. రిక్వైజ్ ఏమేమి ఫాలో అవుతానో అన్నీ మీతో నేను షేర్ చేసుకుంటాను. ఓకే, నిద్రపోయే ముందు మంచి బెస్ట్ టైం అన్నమాట మన ఫేస్ని మన స్కిన్ని కేర్ తీసుకోవడానికి, బికాజ్ మన సన్ డైరెక్ట్గా మనం సన్కి ఎక్స్పోజ్ అవ్వము, అంటే పడుకుంటాం కాబట్టి సన్కి ఎక్స్పోజ్ అవ్వము, అలానే మనం చాలా రెస్టెడ్గా ఉంటాం కాబట్టి మీ స్కిన్ అనేది చాలా రిలాక్స్డ్గా ఉంటుంది. సో అలాంటి టైంలో మీరు ఏం ప్రిఫర్ చేసినా మీ స్కిన్కి నెక్స్ట్ టైం నెక్స్ట్ డేకి మీకు ఒక మంచి రిజల్ట్ అనేది దీనివల్ల ఉంటుందన్నమాట. సో నేనేమేమి స్టెప్స్ యూజ్ చేస్తున్నానో నేను చూపిస్తున్నాను, ఇది మీరు పాటించాలని ఏం లేదు, బట్ నా స్కిన్ కేర్ రొటీన్ మీతో షేర్ చేస్తున్నాను, దట్స్ ఇట్. ఓకే, అయితే నా ఫస్ట్ స్టెప్ వచ్చేసి నేను హిమాలయ ఫేస్ వాష్ యూజ్ చేస్తాను, నీమ్ ఫేస్ వాష్. ఆల్రెడీ చాలామంది నన్ను అడిగారు కదా ఆయిలీ స్కిన్కి ఏది బాగుంటుందని, నాది ఆయిలీ స్కిన్నే. సో నేను నీమ్ ఫేస్ వాష్ యూజ్ చేస్తాను, ఇది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అంటే క్లెన్సింగ్ చేసిన తర్వాత నేను వీక్లీ ట్వైస్ స్క్రబ్బింగ్ చేస్తాను, ఈరోజు కూడా స్క్రబ్బింగ్ చేస్తున్నాను. సో నేను హిమాలయ వైట్నింగ్ ఫేస్ స్క్రబ్ విత్ స్కిన్ లైటనింగ్ యాక్టివ్స్ అనే దీన్ని యూజ్ చేస్తున్నాను. చూసారా, కంప్లీట్ కూడా అయిపోయింది మ్యాక్సిమమ్ నాది, సో కొంచెమే ఉంది. సో ఇది చాలా బాగుంటుంది, స్క్రబ్స్లో అయితే నాకు ఇది చాలా నచ్చింది. సో నేను దీంతోనే నేను స్క్రబ్ చేసుకుంటాను అన్నమాట. మీ డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ అయినా స్క్రబ్ చేసుకోవడం వల్ల మీ డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ తొలగిపోయి మీ స్కిన్ స్మూత్గా అవుతుంది, అలానే మీ స్కిన్ ఎక్స్ట్రా గ్లోగా కనపడుతుంది అన్నమాట. నేను యూజ్ చేసేది ఇది. సో ఈ రెండు స్టెప్స్ అయిపోయిన తర్వాత నేను మిగతా స్టెప్స్ మీతో షేర్ చేస్తాను. సో నేను ఫేస్ వాష్ చేసుకుని తర్వాత స్క్రబ్ చేసేసుకుని మళ్ళీ మీకు కలుస్తాను, సరేనా? మీరు స్నానం చేశానులే ఇదంతా కాకుండా నిద్రపోయే ముందు కనుక మీ ఫేస్ క్లీన్ చేసుకుని స్టెప్స్ అన్ని ఫాలో అయితే మంచి రిజల్ట్ ఉంటుందండి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఒక ఐస్ క్యూబ్ తీసుకోండి. నేను జస్ట్ ఒక ఐస్ క్యూబ్ తీసుకున్నాను, ఓన్లీ ఒకటి చాలు. పొటాటో ఐస్ క్యూబ్స్ ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా మన ఛానల్లో ఉంది, నేను దాని లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అది కూడా మీరు ఇక్కడ మీకు స్పాట్స్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే ఈ ప్లేస్లో ఈ ఐస్ క్యూబ్ ప్లేస్లో పొటాటో ఐస్ క్యూబ్ని యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఒక కర్చీఫ్లో పెట్టుకుని దీన్ని మీరు ఇలాగా ఈ ఐస్ క్యూబ్ అయ్యేంత వరకు ఫేస్కి ఇలా చేయండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మీ పోర్స్ అన్నీ ఏమైతే ఓపెన్ అయిపోయి ఉన్నాయో అవన్నీ క్లోజ్ అయిపోతాయి, అలానే మీ పింపుల్స్ కూడా వీటి వల్ల తగ్గుతాయి, పింపుల్స్ రావడం ఇలాంటివన్నీ జరగవన్నమాట. సో రోజు నేను ఇది ప్రిఫర్ చేస్తాను. అయిపోయిన తర్వాత జస్ట్ ఇలా అనుకోండి, ఏం వాష్ చేసుకోవద్దు, మళ్ళీ జస్ట్ ఇదే ఆరిపోతుంది కొంతసేపు ఉంటే. పోయిన తర్వాత ఇప్పుడు లిప్ కేర్కి వచ్చేస్తాను. ఇక వచ్చేసరికి డిఐవై స్క్రబ్ చేశాను, హనీ అండ్ షుగర్ అంతే, అందరికీ తెలిసి ఉండొచ్చు. సో హనీ అండ్ షుగర్ నేను రోజు స్క్రబ్ చేసుకుంటాను బికాజ్. సో స్క్రబ్ యూజ్ చేసి లిప్కి అప్లై చేసిన తర్వాత ఇలా కొంచెం హార్ష్గా రబ్ చేయాలన్నమాట, అంటే స్క్రబ్ చేయాలి. నేను ఇది చేసిన తర్వాత మీకు కనిపిస్తాను. ఓకే, స్క్రబ్ కూడా చేస్తాను, లిప్ స్క్రబ్ కూడా. ఇది మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 1 వీక్ పైన ఉంటుంది. సో నేను ఎక్కువ చేసేసుకుని ఒకసారే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టేసుకుంటాను అన్నమాట. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి టోనింగ్. నేను టోనింగ్ కోసం యూజ్ చేసేది బయోటిక్ బయో కుకుంబర్ టోనర్ అనమాట. ఇది ఆయిలీ స్కిన్కి చాలా బాగుంటుంది. టోనర్స్ అసలు యూజ్ చేయకుండా ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నట్లయితే ఇది చాలా సింపుల్గా ఉంటుందన్నమాట, మరీ హార్ష్గా మన స్కిన్ మీద పని చేయకుండా లైట్గా ఉంటుంది అన్నమాట టోనర్. సో టోనర్ని ఎలా యూజ్ చేయాలని కూడా చాలామంది అడిగారు, అందుకని నేను ఇది కూడా చూపిస్తాను. ఒక కాటన్ ప్యాడ్ తీసుకుని దీని మీద కొంచెం వేసుకొని ఇలా మీరు అప్లై చేసుకోవాలి. ఓపెన్ పోర్స్ ప్రాబ్లం నుంచి బయటపడతారు, అలానే మీకు తర్వాత కూడా ఓపెన్ పోర్స్ రాకుండా ఉంటాయి అన్నమాట. సో ముందు నుంచి వాడినట్లయితే ఆ ప్రాబ్లం అనేది ఉండదు కదా, అందుకని ముందు నుంచి జాగ్రత్త తీసుకోవడం బెటర్. అయితే ఇది కూడా మనకి స్కిన్లో కలిసిపోతుంది, కొంతసేపు ఆగితే ఆరిపోతుంది, అంటే కలిసిపోతుంది అన్నమాట స్కిన్లో. నేను అలోవెరా జెల్ అప్లై చేసుకుంటాను. ఇది మాయిశ్చరైజర్ కాదండి, అలోవెరా జెల్ అంటే మాయిశ్చరైజింగ్గా కంటే మనకి స్కిన్ హైడ్రేట్ చేయడానికి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది అలోవెరా జెల్. సో నేను అలోవెరా జెల్ని
అందుకని యూజ్ చేస్తాను హైడ్రేటింగ్ కోసం, నా స్కిన్ హైడ్రేట్ అవ్వడానికి. అలానే మీకు పింపుల్ మార్క్స్ కానీ పింపుల్స్ ప్రాబ్లమ్స్ ఉంటే కానీ ఈ అలోవెరా జెల్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో నాకు పింపుల్స్ ప్రస్తుతానికి లేవు కానీ వస్తూ ఉంటాయి, నాకు కూడా ఎస్పెషల్లీ సమ్మర్లో వస్తూ ఉంటాయి కాబట్టి నేను ముందుగానే కేర్ తీసుకోవడానికి అలోవెరా జెల్ అప్లై చేసుకుంటాను. నిద్రపోయే ముందు అలోవెరా జెల్ అనేది ఇంకా బాగా పనిచేస్తుంది. సో మీకు పడకపోతే యూజ్ చేయకూడదు, బట్ నాకు పడుతుంది అందుకని నేను యూజ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే మాత్రం మీకు పడట్లేదా పడుతుందా అనేది మాత్రం చూసుకోండి ముందు, తర్వాత ఏదైనా ట్రై చేయండి. బికాజ్ మీ స్కిన్ పాడైపోతే నాదే కదా బాధ్యత, అందుకని ముందే చెప్తున్నాను. సో 1 మినిట్ అయిన తర్వాత ఈ అలోవెరా జెల్ను అప్లై చేసుకోండి. కొంచెం అప్లై చేస్తాను అంతే, అలోవెరా జెల్ మన స్కిన్లో ఫాస్ట్గానే కలిసిపోతుంది. సో ఇది కలిసిపోయింది. కలిసిపోయిన వెంటనే కాకుండా ఒక 1 మినిట్ టైం తీసుకుని నేను మాయిశ్చరైజర్ మళ్ళీ అప్లై చేసుకుంటాను. నేను యూజ్ చేసే మాయిశ్చరైజర్ న్యూట్రిజనా ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్. ఆల్రెడీ నేను మీకు ఇది చూపించాను, మన లైవ్ సెషన్ జరిగినప్పుడు ఒకసారి చూపించాను. సో ఇది నేను యూజ్ చేసేది. ఇక్కడ ఆయిల్ ఫ్రీ అని ఉంది కదా, ఆయిల్ ఫ్రీ అనే కాకుండా ఇది ఆయిల్ ఫ్రీ అనేది ఆయిలీ స్కిన్ వాళ్ళకి అనమాట. ఇంకొకటి డ్రై స్కిన్ వాళ్ళకి, కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి ఇంకొకటి వేరే వేరేగా ఉంటాయన్నమాట న్యూట్రిజనలో. సో దీంట్లో ఎస్పీఎఫ్ కూడా ఉంటుంది. సో నేను మార్నింగ్ ఈవినింగ్ ఇదే యూజ్ చేసేస్తాను. అండ్ ఇప్పుడు నేను మాయిశ్చరైజర్ కూడా అప్లై చేసేస్తాను. జస్ట్ ఏం లేదు, కొంచెం తీసుకుంటున్నాను ఎంత, బికాజ్ మాయిశ్చరైజర్ అంటే కొంచెం ఎంతైనా కొంచెం గ్రీజీగా అనిపిస్తుంది. బట్ మనం ఫేస్కి నేనైతే ఏమి యూజ్ చేయట్లేదు, ఇంకా క్రీమ్స్ అయితే ఇవే. సో నేను ఇప్పుడు లిప్ బామ్ యూజ్ చేస్తాను. లామిగో బాక్స్లో నాకు ఒక లిప్ బామ్ వచ్చింది కదా, ఇది దీని పేరు ఐలాండ్ కిస్ అని ఏదో ఉంది, బట్ ఇది చాలా బాగుంది, 100% న్యాచురల్ అంట. సో నాకైతే చాలా నచ్చింది, ఒక పింక్ టింట్ కూడా ఇస్తుంది ఇది. సో నేను నైట్ టైం ఇది ప్రిఫర్ చేసేస్తాను. అండ్ మాయిశ్చరైజింగ్ కూడా చాలా బాగా ఎక్కువసేపు ఉంటుంది, న్యూట్రిజన్ కూడా బాగుంటుంది. నేను మార్నింగ్ న్యూట్రిజన్ యూజ్ చేస్తాను ఎక్కువ. ఇది వచ్చిన తర్వాత దీన్ని ట్రై చేస్తూ దాని పక్కన పెట్టాను అంతే. ది స్మెల్ కూడా చాలా బాగుంది. ఎప్పుడు ఇలా. సో లిప్ బామ్ ఇది, క్యాస్టర్ ఆయిల్ని ఐబ్రోస్కి ఐ ల్యాషెస్కి యూజ్ చేస్తాను. నాకు ఐబ్రోస్ తక్కువే ఉంటాయండి. సో ఇలాంటి బడ్ తీసుకుని ఇయర్బడ్. సో కొంచెం నేను లైట్గా ఈ ఐబ్రోస్కి యూజ్ చేస్తాను. క్యాస్టర్ ఆయిల్ వల్ల మీకు ఐబ్రోస్ చాలా థిక్గా పెరుగుతాయి, ఫాస్ట్గా పెరుగుతాయంట. ఫేస్కి సంబంధించిందంతా నేను చేసేసాను. యూజ్ చేసేది హ్యాండ్ క్రీమ్ వచ్చేసి కడి నుంచి. ఆల్రెడీ నేను మీకు నైకా హాల్లో చూపించాను, ఒకవేళ ఎవరైనా చూసారో లేదో. సో కడి న్యాచురల్స్ నుంచి హ్యాండ్ క్రీమ్ యూజ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ క్రీమ్ వచ్చేసి నేను వడి హెర్బల్స్ నుంచి ఫుడ్ క్రీమ్ యూజ్ చేస్తాను. అంతే, నా స్కిన్ కేర్ రొటీన్ కంప్లీట్ అయిపోయింది. అన్నీ చేస్తాను, హ్యాండ్స్ లెగ్స్ ఫేస్ లిప్స్ మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది. మీకు ఎలా అనిపించింది, ఎక్కువగా అనిపించిందా ఎక్కువ చేస్తున్నానని? బట్ లేదండి, నైట్ టైం మీరు స్కిన్ కేర్ రొటీన్ కొంచెం ఎక్కువగా ఫాలో అవుతే మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నా టిప్స్ ఫాలో అవ్వకపోయినా మీకు ఏది పడుతుందో దాన్ని బట్టి యూజ్ చేసుకుని మీ రొటీన్ని ట్రై చేయండి. రోజు ట్రై చేయండి, ఒకరోజు కాదు రోజు ట్రై చేయండి. ఎక్కడున్నా సరే ఇవన్నీ తీసుకుని వెళ్ళి చేసుకోవడం వల్ల మీ స్కిన్ చాలా హెల్దీగా ఉంటుంది, గ్లోయింగ్గా ఉంటుంది. ఓకే, మీకు ఎలా అనిపించింది నా స్కిన్ కేర్ రొటీన్? మీకు ఏమైనా హెల్ప్ఫుల్ అయితే నా కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ఓకేనా? అయితే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్.